నమస్కారం. దూరదర్శన్ యాదగిరి సమర్పిస్తున్న వికాస భారతం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అనేక వినూత్నమైన పథకాలను కార్యక్రమాలను ప్రవేశపెడుతూ దేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సంక్షేమమే పరమావధిగా ముందడుగు వేస్తోంది. ముఖ్యంగా దేశ సమగ్ర అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. అనేక కార్యక్రమాలను క్షేత్రస్థాయి వరకు అమలు చేస్తూ అభివృద్ధి ఫలాలను సామాన్య ప్రజలకు చేరువ చేయడానికి నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. మరి ఇందులో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి యోజన అనే కార్యక్రమాన్ని 2021 ఆగస్టు 15 తేదీన ప్రధానమంత్రి స్వాతంత్రోత్సవ దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 13వ తేదీన అధికారికంగా ప్రారంభమైంది. మరి ప్రధానమంత్రి గతిశక్తి యోజన ప్రముఖ లక్ష్యాలు ఏమిటి, ఉద్దేశాలు ఏమిటి, దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి మౌలిక వస్తుల పరికల్పన ఎంతవరకు దోహదపడుతుంది, ముఖ్యంగా రోడ్లు, మౌలిక వస్తువులు, రవాణా సౌకర్యాలని ఏ విధంగా మెరుగుపరచడం ద్వారా దేశ అభివృద్ధి మరింతగా ప్రయోజనం అవుతుంది అనే అంశాలని ఈ కార్యక్రమంలో మనం సమగ్రంగా చర్చిద్దాం. ఈనాటి మన ముఖ్య అతిథి దిలీప్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు, వారితో ప్రధానమంత్రి గతిశక్తి యోజన కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య అంశాలని వివరంగా తెలుసుకుందాం. దిలీప్ రెడ్డి గారు, కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి గతిశక్తి యోజన అనేటువంటి వినూత్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2021 ఆగస్టు 15వ తేదీన ప్రకటించి అక్టోబర్ 13వ తేదీన ప్రారంభించింది. ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రవాణా వ్యవస్థను, మౌలిక వస్తువుల్ని వినియోగించుకుని అభివృద్ది ఫలాలని మొత్తం దేశవ్యాప్తంగా పంచడానికి ఈ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మరి అమలు తీరు ఏ విధంగా ఉంది, గతిశక్తి యోజన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి? అంటే ఇది ఇందాక మీరు చెప్పినట్టుగానే ఇండియన్ ఎకానమీని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కింద లెక్క. ఇంతకుముందు మనకు పంచవర్ష ప్రణాళికలు ఉండేవి, అట్లా ఇది ఒక స్ట్రాటజిక్ ప్రోగ్రామ్, బట్ ఇట్ సెల్ఫ్ నాట్ ఎ స్కీమ్. ఇది ఒక పథకము, ఒక కార్యక్రమము, నిర్దిష్టంగా ఒక డిపార్ట్మెంట్కు సంబంధించిన అంశము కాదు. ఇది అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించిన మౌలిక సదుపాయాల వ్యవస్థని సమీకృతం చేసేది, ఇంటిగ్రేట్ చేయడానికి 16 మంత్రిత్వ శాఖలు ఇందులో మమేకమవుతున్నాయి. 16 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఏకకాలంలో డిఫరెంట్ పారామీటర్స్ మీద జరిగేటటువంటి కార్యక్రమాలు అన్నిటినీ ఇంటిగ్రేట్ చేసే విధంగా, సమీకృతపరిచే విధంగా ఒక ఒక పోర్టల్ కూడా, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక పోర్టల్ కూడా సమాచారం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆధునిక కాలంలో ఉన్న అవసరాల రీత్యా, ఇప్పుడున్న వేగాన్ని అందుకునే విధంగా, ఇంకా ఎక్కువ సమన్వయంతో పనిచేసి జాప్యాన్ని నివారించి ఫలితాలను గరిష్టంగా సాధించడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఈ గతిశక్తి అనేది, ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి అనే కార్యక్రమం, ఇట్ ఈస్ లైక్ ఏ డివైస్. వీటన్నిటినీ సమన్వయపరిచే ఒక వేదిక లాంటిది. అట్లా ఉద్దేశంతో దీన్ని టేకప్ చేసినారు. ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు, నడుస్తూ ఉంది. అయితే దీంట్లో ఇంకా మోర్ కోఆర్డినేషన్ ఎఫెక్ట్స్, ప్లానింగ్ ఒకటే కాకుండా ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ అనేది ఈ మూడంచెల పద్ధతిలో కనుక ప్రొసీడ్ అయితే సమీప భవిష్యత్తులోనే మంచి రిజల్ట్స్ ఉండడానికి ఆస్కారం. అయితే ప్రధానంగా ప్రధానమంత్రి గతిశక్తి యోజన కార్యక్రమం లేదా పథకం లేదా ప్రణాళిక ప్రకారంగా వివిధ మంత్రిత్వ శాఖలు ఇందులో మమేకమవుతాయి. అట్లాగే భారతమాల, సాగరమాల, అలాగే లోతట్టు జలమార్గాలు, డ్రై పోర్టులు, ల్యాండ్ పోర్టులు, ఉడాన్ మొదలైనటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల పరికల్పన పథకాలు కూడా ఇందులో ఏ విధంగా మమేకం చేసుకోవాలి, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ దృక్పథం ఈ విషయంలో ఏ విధంగా కనపరచాల్సిన అవసరం ఉంది? ఒకటి, మన భారతదేశం సమాఖ్య రాజ్యాంగ విధానంతో ఉన్నది. సమాఖ్య అంటే ఫెడరల్. ఫెడరల్లో రాష్ట్రాలు బలంగా ఉండాలి, కేంద్రం బలంగా ఉండాలి. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక సమన్వయం ఉండాలి. ఎట్లా, ఏ రకమైన సంబంధాలు ఉండాలి, ఎవరి అధికార పరిధి ఏంటి, ఎవరి సమన్వయంలో ఈ కోఆపరేటివ్ ఫెడరలిజంలో ఒకరు ఇంకొకరికి ఏ విధంగా కోఆపరేట్ చేయాలనేది అనేక సందర్భాల్లో చర్చ వచ్చింది. అనేక కమిషన్స్ వచ్చినాయి, సర్కారీ కమిషన్ కూడా నివేదిక ఇచ్చింది. వాటన్నిటి ప్రకారం స్టేట్ అయినా సెంటర్ అయినా ఏదైనా ఒక డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఉభయుల మధ్య గనక కోఆర్డినేషన్ ఉంటే అది సమయం వృధా కాకుండా, నిధులు వృధా కాకుండా తలపెట్టిన కార్యక్రమం గరిష్టంగా ప్రజలకి ఫలితాలు అందించడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సమన్వయం చేయాలంటాం. ఈ పర్టికులర్ పిఎం గతిశక్తి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీంట్లో
ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, జల రవాణా కానివ్వండి, ఈ ఉడాన్ అని ఈ మధ్య చిన్న చిన్న సెకండ్ ర్యాంక్ అండ్ థర్డ్ ర్యాంక్ సిటీస్కి కూడా విమాన సౌకర్యం ఏర్పాటు చేసేది. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో తీసుకుంటే కూడా వరంగల్కి విమానం వచ్చేటట్టు, ఖమ్మంకు విమానం వచ్చేటట్టు, ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కడపకు విమానం వచ్చేటట్టు ఇట్లా ఏర్పాటు చేసినారు. ఈ వ్యవస్థల్ని అన్నిటినీ సమన్వయపరచడం ద్వారా ల్యాప్సెస్ లేకుండా ఉంటాయి. ఎవరు తలపెట్టిన కార్యక్రమమైనా ఇంకో డిపార్ట్మెంట్ తోటి ఉండే కోఆర్డినేషన్ వల్ల టైం వేస్టేజ్ ఉండదు, వనరులు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోడ్ వేస్తారండి సిటీలో, జిహెచ్ఎంసీ కింద ఒక రోడ్ వేస్తాం, దానికి ఎంతో కొంత ఖర్చు అవుతుంది. రోడ్ వేసి వారం కాదు, 15 రోజులు కాదు, ఆ రోడ్ను తవ్వుతుంటారు. ఎందుకు తవ్వుతున్నారు అని అంటే, సివరేజ్ బోర్డు వాళ్ళు పైప్ లైన్ వేస్తున్నారు డ్రైనేజ్ కాని, లేకుంటే మంచినీళ్ళ కోసం పైప్ లైన్ వేస్తున్నారని. అంటే వీళ్ళు పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఉంది అనేది నిన్నే రోడ్ వేసిన డిపార్ట్మెంట్కి తెలియదు. నిన్ననే రోడ్ వేశారనే విషయం 4 రోజుల తర్వాతనో 3 రోజుల తర్వాతనో ఇంకొకరు పైప్ లైన్ వేసినో, లేకుంటే కమ్యూనికేషన్స్ కోసం పైప్ లైన్ వేయడానికనో, వైరింగ్ సిస్టమ్ చేయడానికనో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్ తవ్వితే ఇది దుబారా అవుతుంది, సమయం వృధా అవుతుంది. దీనికి బదులుగా వాళ్ళు ఒక రోడ్ ప్లాన్ చేస్తున్నారు అనే విషయం డ్రైనేజ్ వాళ్ళకో, వాటర్ సప్లై వాళ్ళకో, సంబంధిత శాఖలకు తెలియాలి. తెలిస్తే ఏం చేస్తారంటే, నో, వీఆర్ హ్యావింగ్ దిస్ వర్క్, మాకు ఈ పని ఉంది, మీరు రోడ్ వేసేటప్పుడు ముందు మేము ఇది వేస్తాము, ఒక 4 రోజులు ఆగండి అని వీళ్ళు ముందు పైప్ లైన్లు వేసుకున్న తర్వాత రోడ్ వేస్తే అక్కడ ఉందాం. ఇట్లాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ వరల్డ్ వైడ్ ఫినామినా. అది మనం ఒక 20-30 సంవత్సరాలు వెనకబడి ఉన్నామనడానికి, ఇప్పుడు మీరు ఓఆర్ఆర్ చూసినారు, ఔటర్ రింగ్ రోడ్డు. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు వినియోగంలోకి వచ్చిన తర్వాత కొన్ని 100,000 వెహికల్స్ సిటీ ట్రాఫిక్లోకి రానవసరం లేకుండానే ఒక నేషనల్ హైవే నుంచి వచ్చి ఇంకొక నేషనల్ హైవేకి వెళ్లాలంటే సిటీని బైపాస్ అని వెళ్ళిపోతున్నాయి. దానివల్ల ఫ్యూయల్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, హ్యూమన్ ఎనర్జీ సేవ్ అవుతుంది, అనేక రకాలుగా ఈ దేశానికి వ్యవస్థకి ఒక మేలు జరుగుతుంది. అట్లాగే ఈ అన్ని 16 డిపార్ట్మెంట్లు ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల, ఒక కామన్ పోర్టల్లో ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండడం వల్ల వీళ్ళు మరింత సమన్వయంతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకునే కార్యక్రమం చేస్తే, ఒక 30-40 సంవత్సరాల్లో జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫర్ట్స్ 10 సంవత్సరాల్లోనూ 15 సంవత్సరాల్లోనూ మనం సమకూర్చుకోవడానికి ఈ గతిశక్తి వల్ల ఆస్కారం ఉంటుంది. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడారు కాబట్టి, దేశాభివృద్ధిలో మౌలిక సదుపాయాల పరికల్పన అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గత అనుభవాల్ని, ముఖ్యంగా విదేశీ అనుభవాల్ని మనం గమనించినట్లయితే, యుఎస్ఏలో ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ప్రవేశపెట్టినటువంటి విధానాల వల్ల అప్పటి ఆర్థిక మాంద్యం తర్వాత అమెరికా విపరీతమైనటువంటి అభివృద్ధిని సాధించింది. అట్లాగే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ కూడా రవాణా ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దీనికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రచించి విజయవంతమైంది. మరో ఉదాహరణ తీసుకున్నట్లయితే, 1960-1990 మధ్య కాలంలో దక్షిణ కొరియా మౌలిక వస్తువులపై ప్రధానంగా దృష్టి సారించి ఏటా దాదాపు 10% మేర వృద్ధి సాధించింది. మరో ఉదాహరణ చూసినట్లయితే, 1980 నుంచి 2010 వరకు చైనా రోడ్లు మౌలిక వస్తువులపై ప్రధానంగా దృష్టి సారించడం వల్ల ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానంలో ఉంది. మరి ఈ తరహా ఉదాహరణలను మన దేశం ఎంతవరకు స్వీకరించాలి? ప్రధానంగా మౌలిక వస్తువుల పరికల్పనపై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించుకుని క్షేత్రస్థాయి వరకు ఏ విధంగా అమలు చేయాలి? చూడండి, ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణలనే అమెరికా కానీ యూరప్ కానీ, యూరప్ ఒక 500 సంవత్సరాల కాలంలో సాధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అమెరికా ఒక 300 సంవత్సరాల్లో సాధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, చైనా 30 సంవత్సరాల్లో సాధించింది. కేవలం 30 సంవత్సరాలు ఎట్లా సాధించిందంటే, మీరు ఇప్పుడు, నేను వెళ్ళాను స్వయంగా, షాంఘైలో 4 రోజులు ఉన్నాను, బీజింగ్లో 3 రోజులు ఉన్నాను. మనం ఊహించడానికి వీలు లేని విధంగా కారు ఒక గంట సేపు ప్రయాణం చేస్తే ఇరువైపులా 60, 70, 60, 70, 100, 110 ఫ్లోర్లు ఉండే బంగ్లాలు గంట పాటుగా అనిపిస్తుంటాయి ఇరువైపులా. ఇంత బిల్డింగ్ కెపాసిటీని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు మీరు అని అంటే, 2030 వరకు మాకు ఇంకొక ఎస్ఎఫ్టీ, ఒక 100 ఎస్ఎఫ్టీల అవసరం కూడా మాకు 2030 వరకు అవసరం లేదు. ప్రపంచ మార్కెట్ని వల్ల శాసిస్తున్నటువంటి వ్యవస్థ చైనా ఏదైతే ఉందో, ఉత్పత్తులు కానీ సేవలు కానీ, ఇవాళ బీజింగ్ నుంచి ప్రపంచం మొత్తానికి అందజేసే సేవలు ఉత్పత్తుల దృష్ట్యా అక్కడ కార్యాలయాలు ఉన్నాయి ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించి. ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు సమకూర్చుకున్నట్టుగా మన దగ్గర కూడా గత 7-8 సంవత్సరాలుగా మనం చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద.
అయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎటు ఎవరి దారి వాళ్ళది అన్నట్టుగా జరగకుండా ఉండడానికి ఒకరికి ఒకరికి మధ్య సమన్వయం ఉండడానికి ఇది సూత్రబద్ధం చేసేది ఈ గతిశక్తి అనేది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫర్ట్స్ ని గాని ఇన్వెస్ట్మెంట్ ని గాని ఈవెన్ ఒక ఇన్వెస్టర్ ఇప్పుడు దావోస్ లో సదస్సు జరుగుతుంది భారతదేశం నుంచి ఒక ముగ్గురు కేంద్ర మంత్రులు పోయినారు తెలంగాణ నుంచి కేటీఆర్ వెళ్ళినాడు ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ మోహన్ రెడ్డి వెళ్ళినాడు నైబరింగ్ స్టేట్స్ మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా వెళ్ళినారు వెళ్తే అక్కడ దట్ ఇస్ ఏ ఫోరం వేర్ పీపుల్ కమ్ ఫ్రమ్ ద వరల్డ్ వరల్డ్ టాప్ ఎంఎన్సీస్ అనే ఒక 100 కంపెనీల వాళ్ళు అక్కడ రిప్రజెంటేటివ్స్ ఉంటారు ఎవరెవరు ఎవరెవరి దగ్గర ఏ వసతులు ఉన్నాయో ఏ సౌకర్యాలు ఉన్నాయో ఏ సదుపాయాలు కల్పిస్తున్నారో ఆ సో కాల్డ్ పాలసీ మేకర్స్ అల ప్రజెంటేషన్స్ ఇస్తే అక్కడ షోకేసింగ్ దేర్ కెపాసిటీ చెప్తే ఆ ఇన్వెస్ట్ చేసే కంపెనీలు ఆసక్తి చూపిస్తాయి ఓకే లాజిస్టిక్స్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు పెట్టడం అనేది రాత్రికి రాత్రి జరిగేది కాదు దీనికి సంబంధించినటువంటి సమగ్ర ప్రణాళిక ఉండాలి ప్రభుత్వాలకు ముందస్తు వ్యూహాలు ఉండాలి దీనికి సంబంధించిన దీర్ఘకాల దృష్టి ఉండాలి అయితే లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల పెట్టుబడులకు సంబంధించి ప్రముఖ ఆర్థికవేత్త శక్తికాంత్ దాస్ ఒక పరిశోధన పత్రంలో కీలకమైనటువంటి ఉదాహరణ చెప్పారు ప్రభుత్వం గనక మౌలిక సదుపాయాలపై ఒక రూపాయి ఖర్చు చేసినట్లయితే అది పరివర్తన చెంది 3 నుంచి 4 రూపాయల వరకు వెళ్లే అవకాశం ఉంది కనెక్టివిటీ పెరగడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుంది అని ఆయన తన అభిప్రాయం వెల్లడించారు మరి ఇందులో వాస్తవం ఎట్లా బెరిజ్ వేయాలి అంటే చూడండి కనెక్టివిటీనే మన దగ్గర ఇంతకు ముందు బకింగ్హామ్ కెనాల్ ఉండేదండి బ్రిటిష్ టైంలో ఇప్పుడు కూడా ప్యారలల్ గా సముద్రానికి ప్యారలల్ గా ఆంధ్రప్రదేశ్ లో జల రవాణా చౌక ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి వాటి తాలూకు ప్రభావం క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వల్ల ఇవాళ నిత్యావసరాల ధరలు పెరిగి జనం అలమటిస్తున్న పరిస్థితి ఇట్లాంటి సమయంలో జల రవాణా ద్వారా నీవు వస్తు మార్పిడిని వస్తువులు ఒక డెస్టినేషన్ నుంచి ఇంకొక డెస్టినేషన్ తీసుకుపోవడానికి ఆ బకింగ్హామ్ కెనాల్ ని వాడుకోవచ్చు ఈ ప్రైమ్ మినిస్టర్ గతిశక్తిలో కూడా సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి రైల్వే కానివ్వండి జలవనరులు కానివ్వండి జలవనరులు కూడా సముద్ర జలవనరులే కానక్కర్లేదు ఈవెన్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్స్ కూడా వీటన్నిటినీ కలక ఇంటిగ్రేట్ చేసే వ్యవస్థ దాంట్లో ఏముంటుందంటే సింక్రనైజ్ అవుతాయి ఇవన్నీ కూడా ఇవన్నీ దీంట్లో ప్రతిపాదించినారు సుమారుగా ఒక 100 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి కార్యక్రమాలన్నిటినీ ఒక 10 ఏళ్ల కాలంలో ఇంటిగ్రేట్ చేసుకొని చేసుకోవడం ద్వారా మీరు అన్నట్టుగానే ఈ రకరకాల ఇది సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ పీపుల్ మొబిలిటీ కూడా కానివ్వండి అట్లా ఆ రకరకాల ప్రయాణ యానాలు కానివ్వండి లేకుంటే రవాణా కానివ్వండి లేకుంటే వస్తువులు చేర్చడం కానివ్వండి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని ఆహ్వానించడం కానీ వాళ్ళని ఆకట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలని ఎఫెక్టివ్గా చేయడం ద్వారా ఆకట్టుకొని మనం షార్టెస్ట్ టైంలో వితౌట్ లీకేజ్ అండ్ ఫిల్ఫరేజ్ ఆఫ్ ఫండ్స్ దుబారా కాకుండా దాన్ని గరిష్టంగా వినియోగించుకుని లబ్ధి పొందడానికి ఆస్కారం అంటే ఉన్న చోటే ఉండిపోకుండా ఉండటం అనేది తిరోగమనం ఉన్న చోటు నుంచి ప్రచోదనమై అభివృద్ధి దిశగా పనిచేయడం అనేది పురోగమనంగా మనం వ్యాఖ్యానించవచ్చు ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా పరివర్తన అనేది మానవ సహజం ముఖ్యంగా ఎప్పటికప్పుడు ప్రయాణ సాధనాలు మెరుగుపడాలి సమయం అనుకూలించాలి సమయ వృధాన్ని తగ్గించాలి అట్లాగే అదే పరిస్థితుల్లో ధనాన్ని కూడా వ్యయం చేయాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి మరి ఈ అన్ని అంశాలను ఏకీకృతం చేయడానికి ప్రధానమంత్రి గతిశక్తి యోజన అనేది ఏ విధంగా ఉపకరిస్తుంది మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఎవరు ఏ కార్యక్రమం టేకప్ చేయడం ద్వారా ఇప్పుడు ఇవన్నీ వసతులు ఉన్నాయి అని తెలిస్తే ఒకరు ఒక ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటారండి ఏది సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటారు వాళ్ళకి నేను సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్లో ఇన్వెస్ట్ చేస్తే దానికి కొలాబరేటివ్గా ఉండేటటువంటి ఇతరేతరమైన సదుపాయాలు అనుబంధ రంగాలు అవన్నీ నాకు సానుకూలంగా ఉన్నాయా లేవా అని ఇన్వెస్టర్ ఆలోచన చేస్తాడు ఇన్వెస్టర్ ఎంతసేపు ప్రాఫిట్ బేస్డ్గా చూస్తాడు తన సేవల్ని తన ఉత్పత్తుల్ని గరిష్టంగా పబ్లిక్ డొమైన్లోకి తీసుకెళ్లి తను ఎంత లాభం పొందుతాను అని లెక్కలేసుకుంటాడు కనుక వాడికి నువ్వు ఈ వసతులు సదుపాయాలని ఇంటిగ్రేట్ చేస్తున్నాము నీవు తక్కువ ఖర్చుతోటే ఇప్పుడు ఇంకో దేశంలో అయితే పాకిస్తాన్లో అయితే నాకు 10,000 కోట్లు అవుతుంది కానీ ఇక్కడ నేను 6-7 వేల కోట్ల లోపల ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తా అని అనుకున్నవాడు ఇక్కడ ప్రిఫర్ చేస్తాడు అట్లాంటి నమ్మకాన్ని ఒక ధీమాని కలగజేయడానికి ఈ
గతిశక్తి అదే మీరు వివిధ విభాగాల గురించి ప్రస్తావించారు కాబట్టి దేశంలో అనేక రకాల ఆర్థిక మండళ్లు ఉన్నాయి వీటిని మనం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గా మనం ప్రస్తావిస్తున్నాం టెక్స్టైల్ క్లస్టర్స్ కానివ్వండి ఫార్మాస్యూటికల్ క్లస్టర్స్ డిఫెన్స్ కారిడార్లు అలాగే ఎలక్ట్రానిక్ పార్క్స్ ఫిషింగ్ కారిడార్స్ ఇట్లా రకరకాలుగా ఆర్థిక మండళ్లు ఉన్నాయి మరి వీటన్నిటిని ఏకీకృతం చేయడానికి అనుసంధానం చేయడానికి గతిశక్తి యోజన ఎట్లా ఉపయోగపడుతుంది అదే మనం ఇప్పుడు మాట్లాడినట్టుగానే రకరకాల ట్రాన్స్పోర్ట్ వ్యవస్థల్ని ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మన దగ్గర పోస్టల్ సర్వీస్ ఉంది వాళ్ళకి రవాణా సదుపాయాలు ఉండవు కానీ రైల్వేస్ ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళ కార్గో వాళ్ళ అంత ఎఫెక్టివ్గా ఉండదు వాళ్ళకు స్టేషన్ టు స్టేషనే ఉంటుంది తప్ప స్టేషన్లకు మధ్య ఉన్న గ్రామాలతో సంబంధం ఉండదు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ రైల్వేస్ ఇస్తే అనేక ఉత్పత్తుల్ని గ్రామ స్థాయి వరకు ఒక అగ్రికల్చర్ ఒక రైతుకి విత్తనాలు కానీ రైతుకు ఎరువులు కానీ ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మూడు నాలుగు డిపార్ట్మెంట్స్ కనుక ఇంటిగ్రేట్ అయితే ఆప్టిమం రిజల్ట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కనుక మీరు అన్నట్టుగా లక్ష్యాలు సాధించడానికి ప్రజలకి అల్టిమేట్గా ఏంటంటే డెమోక్రసీలో మనం ప్రజల జీవన ప్రమాణాలు ఎంతవరకు పెంచగలిగినాము ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఒక వెల్ఫేర్ ఒక సంక్షేమ రాజ్యాంగ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏముంటుంది ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అవి పెంచాలంటే వాటికి కొన్ని వసతులు కావాలి సౌకర్యాలు కావాలి ఈ సౌకర్యాలన్నిటినీ ఒక ఒక ఆరు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి గతిశక్తులు నేను నోటీస్ చేసింది ఒకటి ఒకటి ఏంటంటే సింక్రనైజేషన్ ఇంకొకటి ఇంటిగ్రేషన్ ఇంకొకటి ఆప్టిమైజేషన్ అంటే దాన్ని గరిష్టం చేయడం ఫలితాలను గరిష్టం చేయడం అండి ఆప్టిమైజేషన్ అండ్ ప్రయారిటైజేషన్ ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా రోడ్ వేసిన తర్వాత పైప్ వేయాలన్నా పైప్ వేసిన తర్వాత రోడ్ వేయాలన్నా ప్రయారిటైజేషన్కి అవకాశం ప్రాధాన్యత ఇంకా అనాలిసిస్ కూడా నేను ఇంత క్యాపిటల్ పెడితే నా పని అవుతుందా లేకుంటే తగ్గుతుందా లేకుంటే ఇతర డిపార్ట్మెంట్ల యొక్క సహకారం నాకు అందుతుందా అనేది ఆ పోర్టల్లోకి వెళ్ళిపోతే 16 డిపార్ట్మెంట్ల కామన్ ఇన్ఫర్మేషన్ని అందుబాటులో ఉంచే పోర్టల్లోకి వెళ్తే ఒక ఇన్వెస్టర్కి ఈజీగా తెలిసిపోతుంది ఈ కెన్ అనలైజ్ వాట్ ఐ కెన్ డూ అనే అనాలిసిస్ కానీ వీటన్నిటి అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు దే కెన్ అసెస్ ద రిజల్ట్స్ ఎంట్రీ అది చేయడానికి ఆస్కారం ఉంది కానీ నేను మొట్టమొదటి ఒక మాట చెప్పాను ఏ ప్రాపర్ ప్లానింగ్ అండ్ మిటిక్యులస్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇట్స్ సూపర్విజన్ ఈ మూడు ఒక ప్రణాళిక దాని అమలు దాని పర్యవేక్షణ ఈ మూడు సవ్యంగా ఉంటేనే ఏ గతిశక్తి అయినా ఏ కార్యక్రమం అయినా ఫర్ దట్ మ్యాటర్ కానీ ఎస్పెషల్లీ గతిశక్తి లాంటిది ఎందుకంటే దీనికి స్వయంగా ఒక ప్రోగ్రాం లేదు దీనికి ఉన్న ప్రోగ్రాంలో ఏంటి అంటే అందరినీ సమన్వయపరిచి ఒక సూత్రబద్ధం చేసే ఒక పూలదండలో దారం లాంటి రోల్ అండి గతిశక్తిది పూలదండలో మల్లెపూలు ఉంటాయి తామర పూలు ఉంటాయి బంతి పూలు ఉంటాయి చామంతి పూలు ఉంటాయి కానీ వాటన్నిటినీ సూత్రబద్ధం చేసే ఒక దారం హగుపడకుండానే పూలన్నింటినీ దండలాగా సూత్రబద్ధం ఈ 16 డిపార్ట్మెంట్స్ కనీస ఇన్వెస్ట్మెంట్ తోటి తక్కువ ఖర్చుతోటి దుబారా లేకుండా సమయ ల్యాప్స్ లేకుండా గరిష్టంగా ఫలితాలు సాధించే క్రమంలో ఒక పూలదండలో దారం పాత్రని అదే మీరు సమన్వయం గురించి మాట్లాడారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రకటించగానే సరిపోదు దానికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రకటించగానే సరిపోదు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు సమన్వయం తప్పనిసరి ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడానికి ఈ గతిశక్తి యోజన ప్రణాళికను క్షేత్రస్థాయి వరకు అమలు చేయడానికి పారిశ్రామికీకరణను వాణిజ్య సంబంధించినటువంటి ఒప్పందాలను మరింతగా బలోపేతం చేయడానికి రాష్ట్రాల భాగస్వామ్యం రాష్ట్రాల మమేకం తప్పనిసరి మరి ఈ విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఒక సమగ్రమైనటువంటి దృక్పథం ఏ విధంగా ఉండాలి దీనికి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కమిటీ ఏ విధంగా వ్యవహరించాలి ఇప్పుడు గతిశక్తి కార్యక్రమం మీద ఉన్న విమర్శల్లో ప్రధానమైన విమర్శ మోర్ సెంట్రలైజ్డ్గా ఉంది ఈ ప్రోగ్రాము అండ్ నాట్ ఇన్వాల్వింగ్ అడిక్వేట్లీ ద స్టేట్స్ అనే విమర్శ ఉంది రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం కానీ వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేయడం కానీ వాళ్ళతోటి మీరు అన్నారే రాష్ట్ర కేంద్ర మధ్య ఒక సమన్వయం ఉండాలి వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉండాలి అవి కొంత రాజకీయంగా ఇప్పుడు మన తెలంగాణనే తీసుకోండి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణకి చాలా విషయాల్లో స్పర్ధ వస్తుంది ముఖ్యంగా వాళ్ళకి ఫినాన్షియస్ విషయంలో వాళ్ళు ఎఫ్ఆర్ బియ్యం ముందట వాళ్ళు పరిమితికి మించి రుణాలు తీసుకొచ్చుకున్నారని కేంద్రం అనుమతిస్తలేదని మేము అప్పులు తెచ్చుకొని ఇస్తలేదు మాకు రావాల్సిన ఫండ్స్ కూడా ప్రాపర్గా ఇవ్వట్లేదు అని వీళ్ళు విమర్శ చేస్తున్నారు అదే మొన్న ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూడా పంచాయతీ వచ్చింది ఇట్లా
రాజకీయంగా ఎదగాలనే క్రమంలో ఇతరుల మీద అపర్ హ్యాండ్ తీసుకోవాలనే క్రమంలో పరస్పరం విమర్శలు చేసుకోవడం కాకుండా నిర్మాణాత్మక సహకారము కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టం ప్రివేల్ కావాలంటే ఈ పిఎం గతిశక్తి లాంటి కార్యక్రమాల్లో ఒక కోఆర్డినేషన్ ఎఫర్ట్ కోసం ఎక్స్క్లూజివ్ చర్యలు చేపట్టాలి జాతీయ స్థాయిలో కమిటీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకొని నిరంతరం ఒక కంటిన్యూటీ ఈస్ కంటిన్యూయేషన్ అండ్ కనెక్షన్ ఏంటి దీంట్లో ఉన్న మూల సూత్రం కంటిన్యూటీ ఆఫ్ కనెక్షన్ నే కొనసాగించాలంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలి ఎప్పటికప్పుడు వీటిని ఇంటిగ్రేట్ ప్రోగ్రామ్ కొన్ని కొన్ని స్టేట్ టేకప్ చేస్తదండి ఎందుకంటే మన భారత రాజ్యాంగమే అట్లా స్టేట్ లిస్ట్ సెపరేట్ గా సెంట్రల్ లిస్ట్ సెపరేట్ గా ఇద్దరికి కలిపి ఉండే కొన్ని అంశాలను ఉమ్మడిగా ఉండే తీసుకుంటే ఉమ్మడి జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా కేంద్ర జాబితా మూడు జాబితాలు నిర్దేశించింది రాజ్యాంగమే అందుకని సమన్వయం అత్యవసరం సమన్వయం తోటే గరిష్టంగా ఈ పిఎం గతిశక్తిలో ఫలితాలు అది గతిశక్తి యోజన అనేది ప్రధానంగా మౌలిక వసతుల పరికల్పనకు ఉద్దేశించింది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో ఖచ్చితంగా మేళవించుకోవాలి ఖచ్చితంగా వినియోగించుకోవాలి అప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించడానికి వీలవుతుంది కార్యక్రమాలు కూడా వేగవంతం అవుతాయి మరింతగా నాణ్యవంతంగా జవాబుదారితనంగా పారదర్శకంగా క్షేత్రస్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి ఇస్రో ఆధ్వర్యంలో భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అనేటువంటి సంస్థ కూడా ఇందులో భాగస్వామ్యం దీన్నే బి శాగ్ ఎన్ అని కూడా దీన్ని వ్యవహరిస్తున్నారు మరి దీనికి సంబంధించినటువంటి శాటిలైట్ చిత్రాలను రూపొందించి మౌలిక వస్తువులను మరింతగా విస్తృతం చేసే క్రమంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని ముఖ్యంగా ఇస్రో సేవల్ని ఎట్లా వినియోగించుకోవాలి దీనికి సంబంధించి ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథాన్ని ఏ విధంగా అనుసరించాలి ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోనే సైంటిఫిక్ టెంపర్మెంట్ అనే మాట ఉంది మనం ఈ మూఢ నమ్మకాలను మూఢ విశ్వాసాలని అధిగమించి మనం సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగడం అనేది అవసరం మీరు చెప్పిన ఇస్రో కానీ మన దగ్గర ఉన్న రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ కానీ అనేక రకాలుగా ఇప్పుడు వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయి లేకుంటే జలవనరులు ఎక్కడెక్కడ ఉన్నాయి భూగర్భ జలవనరులు ఎక్కడెక్కడ ఉన్నాయి రిమోట్ సెన్సింగ్ ద్వారా తెలుసుకుంటున్నారు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సమయంలో కూడా ఈ వనరులన్నింటినీ సమీకృతం చేయాలంటే ఈ ఇస్రో లాంటి ఎందుకంటే మనం ఇవాళ ప్రపంచంలో ఒక టాప్ అరడజన్ నేషన్స్ ఏవైతే స్పేస్లో ఎక్స్ప్లోరేషన్స్ చేసినవి ఉన్నాయో ఆ అరడజన్ దేశాలు లైక్ అమెరికా ఫ్రాన్స్ జర్మనీ జపాన్ ఇట్లాంటి దేశాల కంటే కూడా తక్కువ ఖర్చులో మనం అద్భుతమైన ఖగోళ ఫలితాలు సాధించినాం ఇండియా సో అందుకని ఇస్రో లాంటి సంస్థలు తీసుకొని చేసే ఈ సైంటిఫిక్ రీసెర్చ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని దైనందిన జీవితంలో మనం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకి ఈ ఇట్లాంటి ప్రోగ్రామ్ని ఏది ఆచరణ పరంగా పాలసీ పరంగా ఇంప్లిమెంట్ చేస్తూనే కొత్తగా వచ్చినటువంటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా జోడించినట్టయితే ఇంకా ఎక్కువ ఫలితాలు ఇంకా ఎక్కువ ప్రయోజనకారిగా ఉండడానికి ఆస్కారం అయితే ప్రజల్ని వస్తువుల్ని వస్తు సేవల్ని ఒక రవాణా విధానం నుంచి మరొక రవాణా విధానానికి తరలించడానికి ఈ గతిశక్తి యోజన సులభతరం చేస్తుందని ప్రాథమిక లక్ష్యాలు దీనికి సంబంధించిన ప్రణాళికలో ప్రధానంగా పేర్కొన్నారు అయితే ప్రజల ప్రయాణ సదుపాయాల్ని పరివర్తన చేసే విషయంలో గతిశక్తి యోజన అనేది ఏ విధంగా ఉపకరిస్తుంది మీరు అన్నట్టుగానే థియరిటికల్గా ఏదైతే ఉపోద్ఘాతం ఉందో దాంట్లో ఆదర్శాలు చెప్పారు కానీ ఆ ఆదర్శాలు సరిపోవు నేనేమంటున్నానంటే ప్రాక్టికల్గా మనం ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేయాలి అసెస్మెంట్ చేసి ఎస్ మనం ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాము జల రవాణాకి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్కి మధ్య ఉపరితల రవాణాకి జల రవాణాకి మధ్య సయోధ్య గురిచే విధంగా ఈ కార్యక్రమం చేసుకున్నాం వాట్ ఈజ్ ఇట్స్ ఇంపాక్ట్ రిపోర్ట్ అంటారు ఆ ఇంపాక్ట్ రిపోర్ట్లు ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో 7-8 సంవత్సరాల నుంచి బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం అయితే అవి సరిగ్గా ఫలితాలు ఇస్తున్నాయా లేవా ఇప్పుడు మనం ఎక్కడ దెబ్బతింటామంటే అండి ఈజ్ ఆఫ్ బిజినెస్ అని అంటాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని మధ్య సులభతరమైన వాణిజ్యం సులభతరమైన వాణిజ్యము అని మనం ఏం చేస్తున్నాం ఎగ్జిస్టింగ్ లాస్లో ఏమైనా పర్మిషన్స్ ఉంటే లేకుంటే ఏమైనా కంట్రోల్స్ ఉంటే వాటిని మనం మరింత సరళతరం చేయడానికి సింగిల్ విండో ద్వారా సింగిల్ విండో ద్వారా చేస్తున్నాము లేకుంటే దాంట్లో ఏమైనా ప్రొవిజన్స్ ఉంటే ఆ సర్టెన్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఆ చట్టాలని మరింత పలచన చేసి
మనం కార్పొరేట్స్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నాం కానీ వాటి తాలూకు ఫలితాలు కామన్ మ్యాన్ కు వస్తున్నాయా లేదా అనేది ఏది సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గాని ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గాని ద రిజల్ట్ ఓరియెంటెడ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీస్ గాని చేయాలి గతిశక్తిలో చాలా ప్రధానమైన విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్స్ ని పరిగణలోకి తీసుకొని ఎక్స్పాన్షన్ చేయాలి చేయకపోతే ఏమైతుందంటే మళ్ళీ ఈ అంతరాలు ఇట్లానే ఉండి ఒక ముఖేష్ అంబానీనో లేకుంటే ఒక అదానీనో అనేక రెట్లు వాళ్ళ ఆదాయాన్ని పెంచుకొని ఇంకొక వైపు ఇంకో 10% ఇంకొక 20% దేశ ప్రజానీకం దారిద్ర్య రేఖ దిగువకు జారిపోయి ఆర్థిక అంతరాలు పెరిగే ఆస్కారం ఉంటది గనుక ఇట్లాంటి కార్యక్రమాలు టేక్ అప్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు స్టేజ్ వైస్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీస్ చేస్తూ వాటి నివేదికల ఆధారంగా గనుక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ఉండాలి మార్చుకుంటూ ఉంటే నువ్వు ఆశించింది ఉపద్గాతంలో చెప్పుకున్నది నీ ఆశయాలలో లక్ష్యాల్లో చెప్పుకున్నది నువ్వు గరిష్టంగా సాధించడానికి ఆస్కారం ఉంటుంది కనుక ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి కార్యక్రమంలో ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీస్ జరగాలి మోర్ కోఆర్డినేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్ జరగాలి జరిగి వీటిని గనుక ప్రాపర్ గా చేసినట్టయితే ఖచ్చితంగా ఇది మంచి ఫలితాలను ఇచ్చే ఒక గొప్ప అద్భుతమైన ఎందుకంటే ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు గత సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ప్రధాని గారు ప్రకటించినారు గతిశక్తి అది కనుక ఇంకా మనం ఈ సమయం ఉంది గనక సమీక్ష జరుపుకొని ఇంపాక్ట్ అసెస్మెంట్స్ ఎప్పటికప్పుడు జరిపితే బాగుంటుంది అంటే గతిశక్తి యోజన అనేటువంటి ఒక ప్రణాళిక కేవలం రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడానికే కాకుండా ఉద్యోగ ఉపాధి కల్పన అవకాశాల పెంపునకు ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలి ప్రధానంగా మౌలిక వస్తువుల పరికల్పన వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పారిశ్రామికీకరణ వాణిజ్య సదుపాయాలు మెరుగవుతున్న నేపథ్యంలో ప్రధానంగా యువతరానికి అవకాశాలను ఏ విధంగా గతిశక్తి మెరుగుపరుస్తుంది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ప్రభుత్వంలో పనిచేసే అనేక డిపార్ట్మెంట్లు ప్రైవేట్ రంగంలో పనిచేసే అనేక కార్పొరేట్ల మధ్య సమన్వయం ద్వారా పీపీపీ అంటాం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కి అత్యంత అవకాశం ఉన్నది ఈ ఇంటిగ్రేషన్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చేసే ఇంటిగ్రేషన్ వల్ల దట్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రొవైడ్ బై ప్రోడక్ట్స్ అంటాం ఒక ఒక ఉత్పత్తి తయారు చేసేటప్పుడు ఇన్సిడెంటల్ గా కొన్ని బై ప్రోడక్ట్స్ వస్తాయి అట్లాంటి బై ప్రోడక్ట్ లాంటి గరిష్టమైన ప్రయోజనం ఏంటంటే ఉపాధి కల్పన ఉద్యోగ అవకాశాలు దీంట్లో ఈ స్కీమ్ను గనక ప్రైమ్ మినిస్టర్ గతిశక్తిని గనక జాగ్రత్తగా అమలు పరిస్తే ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెవరల్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎఫర్ట్ వల్ల సమయం వృధా డబ్బు వృధా అవడమే కాకుండా గరిష్ట స్థాయిలో షార్టెస్ట్ టైంలో వీ కెన్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ యూత్ బికాస్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇందాక ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేద్దాము ఎక్కడికో పోదాము ఇంకో రకంగా వర్క్ చేసుకుందాము అనుకున్న ఉత్పత్తిదారులు కానీ సేవలు అందించే వాళ్ళు కానీ కార్పొరేట్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తాయి ఇక్కడ ఉన్న సానుకూల వాతావరణం దృష్ట్యా ఇక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రపోర్షనేట్గా ఆటోమేటిక్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఎవరికి స్థానికులక స్థానికేతరులక అన్నది పక్కన పెడితే హ్యూమన్ రిసోర్స్ యూటిలైజేషన్లో ఆప్టిమం జాబ్ ఆపర్చునిటీస్ ఈ పీపీపీలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసేటప్పుడు వస్తాయి ఈ ఇంటిగ్రేషన్ వల్ల మోర్ ఆపర్చునిటీస్ లోకలైజ్డ్ ఎక్కడికక్కడే మనకు క్లస్టర్స్గా తయారు చేసి ఎక్కడికక్కడ అవకాశాలకు ఆస్కారం ఉన్నది ప్రధానమంత్రి గతిశక్తి యోజన అనేది దేశవ్యాప్తంగా మౌలిక వసతుల పరికల్పనకు మౌలిక వసతుల్ని మరింతగా అభివృద్ధి చేయడానికి ఉపకరిస్తుంది ముఖ్యంగా అవస్థాపన సౌకర్యాలను ఇతోదికంగా మెరుగుపరిచి ఉద్యోగ ఉపాధి అవకాశాలను యువత కల్పించడానికి గతిశక్తి యోజన ఎంతగానో దోహదపడుతుంది అయితే కార్యక్రమాన్ని పటిష్టంగా రూపొందించి ఆచరణాత్మకంగా దాన్ని అమలు చేసి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు లోపాలను సవరించుకున్నప్పుడే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుంది అందుకు గతిశక్తి యోజన కూడా మినహాయింపు కాదు మరి మరో అంశంతో రేపటి వికాస భారతం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిలీప్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం